మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు ఆయన ఎనిమిదో తరమైనటువంటి వీరభట్లయ్య స్వామి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడి స్వామివారికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు స్వామి స్వామి ఒక్క విషయం చెప్పండి అసలు ఆ స్వామివారి మఠం దగ్గర చాలా డివైన్ పవర్ ఉంటుంది ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది అని చాలామంది నాకు స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు అది నిజమా స్వామి మీకు కూడా అలాంటివి చెప్తూ ఉంటారా చాలా వాస్తవం అండి ఇది నిజం వాస్తవం మేము పిల్లప్పటి నుంచి వింటున్నాము విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుమ్మజీ కాలజ్ఞానకర్త జగద్గురు శ్రీ మధ్ విరాట్ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఏడవతరం మఠాధిపతులు కీర్తియేసులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వమి వారు మూడవ కుమారుణ్ణి వీరభట్లయ్య స్వామి గారు ఇక్కడికి సుమన్ టీవీ ఛానల్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సరే మీరు రావటం మాకు కూడా అదృష్టం ఎందుకంటే ఆయన వారసులుగా మీరు ఆయన బ్లడ్ మీలో కూడా ఉంది కాబట్టి మీరు మా దగ్గరకు రావటం మా ఛానల్కి మా ఎంప్లాయీస్ అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ పాదాలు మా దగ్గర మోపినందుకు చాలా దివ్యాసులు ఉండాలని సుమల్ గారికి చాలా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో స్వామి వారి డివైన్ పవర్ అక్కడ ఉంటుంది చాలా మంచి జరుగుతుంది ఎవరు దర్శనం చేసుకున్నా కానీ అని చెప్తా ఉంటారు సార్ అది అది మీకు కూడా బ్రహ్మంగారు చాలా మనస్ఫూర్తిగా నమ్మితే మాత్రం ఖచ్చితంగా ఆయన దర్శనమిస్తారు ఎంతో మంది చాలా మంది చూసాము ఒక అమ్మాయి వచ్చింది ఇటాలి నుంచి ఇలిష్కాన్ అమ్మాయి అమ్మాయి ఇక్కడ తిరునామలో బ్రహ్మంగారు చెప్పారంట ఆ అమ్మాయి కనుక్కొని మఠం వచ్చింది ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక మన ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ దాకా ఉన్నింది ప్రతిరోజు ఆ అమ్మాయి గుడికి వెళ్ళేసి ధ్యానం చేసుకునేది మెడిటేషన్ చేసుకునేటప్పుడు అమ్మాయికి బ్రహ్మంగారు మూడో రోజు నాలుగో రోజు దర్శనం ఇచ్చారట మెడిటేషన్లో ఆ అమ్మాయి వచ్చి డిప్లొమా ఆర్టిస్టు తర్వాత అప్పటికి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఏజ్ అమ్మాయికి డైలీ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అమ్మ స్వామి స్వామివారి దగ్గర ధ్యానం చేసుకుంటూ ఉండేది ఓకే ఒకరోజు కళ్ళు కనిపించిందంట బ్రహ్మంగారు మంచి పింక్ కలర్ పింక్ కలర్లో ఉన్నాడంట గడ్డము వెంట్రుకలు బాగా బాగా చాలా అందం చాలా అసలు మాకు అంతా ఆ అమ్మాయి మా ఇంటికి ఇచ్చి మా మా భార్యతో మా భార్య ఆ అమ్మాయి బాగా ఫ్రెండ్స్ ఇద్దరు ఆ అమ్మాయి చెప్పింది మా వైఫ్కు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి డిప్లొమా ఆర్టిస్ట్ కాబట్టి బొమ్మ ఆర్ట్ వేసి చూపించింది చూపిస్తే మా భార్య ఈమె ఈయనే బ్రహ్మంగారు సార్ అని చెప్పారు ఈయన అప్పుడు ఆ పాప స్టన్ అయిపోయింది అని ఆ బ్రహ్మగారు చెప్పాడు ఏమని అమ్మాయి నువ్వు ధ్యానం చేస్తున్నావు ప్రతిరోజు నువ్వు మెడిటేషన్ పాలు మూడు త్రీ డేస్ ఏం తినకుండా ఉండవని చెప్పారంట ఇంకా పాలు అతిపడింతా వచ్చింది అట్ట కంట్రీగా ఆ పాపకు బ్రహ్మంగారి మీద పూర్తిగా దాసం అయిపోయింది అంత భక్తి పెరిగింది బ్రహ్మగారి మీద సాక్షాత్గా ఆ పాపకు దర్శనమిచ్చారు ఆ అమ్మాయి మాకు ప్రత్యక్ష ఎక్కడో ప్రపంచ ఇండియా అంతా తిరిగాను ఇటువంటి పవర్ ఎక్కడ లేదని అమ్మాయి పదే పదే మాకు చెప్పింది అమ్మాయి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఒక ఇతర దేశాల నుంచి వచ్చి రావడం ఫారినర్ ఫారినర్ అమ్మాయి మన ఇండియాకి వచ్చి మన హిందూ సాంప్రదాయాన్ని పాటించిందంటే మాకు చాలా గొప్పగా ఉంది ఆ మామ ఇక్కడ మా మా ఇంట్లో అకామిడేషన్ తెచ్చాము అప్పుడు మేము చాలా సంతోషం మాకు గ్రేట్ సార్ నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు అక్కడికి వెళ్ళిన వాళ్లకు చాలా మందికి స్వామివారి దర్శనం దొరికిందని స్వామివారు పక్కనే ఉన్నట్లు మనం అసలు అలా ఫీల్ అవుతామని అంటే మరి అందరికీ కాదేమో కొంతమందికి జరిగి ఉండొచ్చు తర్వాత పూర్వం కూడా మన తాతగారి టేవిలో కూడా రాత్రిపూట గడ్డలు మోగియట స్వామివారి దగ్గర మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి పన్నెన్నరకు స్వామి పూజ జరుగుతుంది ఆ ఆహారతిస్తారు అదే మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీ నుంచి ఒక అంటే పన్నెండున్నర నుంచి ఒక వరకు మహాను దానికి మా మహానయ్య పెట్టేసి ఆహరతిస్తారు ఆ ప్రసాదం భక్తులకి అంతా పంచుతారండి అదే సౌండ్ నైట్ ఒక ఒకటిన్నర టూ టైం ఒంటి గంట రెండు గంటల మధ్యలో సౌండ్ వినిపించిందంట పూర్వం చాలామంది మా పక్క గ్రామస్తులు కాని వాళ్ళు చాలామంది విన్నారు మా నాన్నగారి టైంలో జరిగిందంట అది అది తర్వాత ఆ తర్వాత గడ్లు గడ్డ మోగిన తర్వాత డోర్స్ వాకిలిస్తే ఇస్తే రాలేదంట అప్పట్లో తర్వాత పూజ అయిన తర్వాత వాకిలు ఓపెన్ అయ్యాయంట తర్వాత వచ్చి అంత అయిన తర్వాత తడి పాదాలు పన్నాయంట ఋషులు అంటే అక్కడ బ్రహ్మంగారి పోలరమ్మ గుడి ఉంది పోలరమ్మ గుడి ఎదురుగా కొండ ఉంది ఆ కొండలో ఋషులు ఆ ఋషులు వచ్చి రాత్రి పూజ చేసుకోకపోతే బ్రహ్మంగారికి అయ్యి తడి పాదాలు వంటివి ఆ గడ్డల సౌండ్ అందరూ చాలామంది గ్రామస్తులు భక్తులు చాలామంది విన్నారు వాస్తవం నిజమే నిజమే స్వామివారి సమాధిలో ఒక దీపం ఉంటుంది అది అసలు ఆరదు ఎప్పటికీ కూడా కొండెక్కకుండా దీపం అలాగే ఉంటుంది అని విన్నాను అది వాస్తవం నిజమేంటి ఎందుకంటే బ్రహ్మంగారు సమాధి అయ్యేటప్పుడు మంచి మంచినీటి జ్యోతి వెలిగించారు అంటే ఆయన ఆయిల్ ఒత్తి వేసి వెలిగించారు ఇప్పుడు ఆ జ్యోతి అటు కంటూగా కాపాడుకుంటూ వస్తున్నాము ప్రతి డైలీ ఆయనకు ఆయిల్ ఒత్తి మారుస్తుంటారు ఆ వెలుగు ఆ వెలుగు ఏమైనా అవుతే ప్రపంచానికి ఏమైనా అవుతుందని సెంటిమెంట్ మాకు ఇక్కడ తెలుస్తుంది ఓకే ఓకే అది ఆ వెలుగు మాత్రం కంటిన్యూ కాపాడుకుంటూ వస్తాను ఆయన స్వయాన్ని బ్రమంగా వెలిగించింది అది నీటి నీటి జ్యోతి భవిష్యత్తులో కరెంట్ వస్తుందని చెప్పి ఆ చెప్పారు తర్వాత ఈరోజు మనకు వచ్చే విద్యుత్ దీపాలన్నీ అది భ్రమంగా అది కరెంటు కరెంట్ ఓకే ఓకే మనకు ఆ రోజే తెలియజేశాడు అంతైనా ఆ దీపం ఇప్పుడు కంటిన్యూగా కాపాడుకుంటూ వస్తున్నాము అంటే ఆయిల్ ఒత్తి మారుస్తుంటారు వెలుగు మాత్రం అయింది ఆయిల్ చాలా పవర్ఫుల్ అది అది ఏమైనా కరుడుగా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ దాన్ని కరుడుగా తీసుకొని పెట్టుకుంటారు చాలా మంచి ఆరోగ్యపరంగా బాగుంటుంది క్లియర్ అవుతుంది మాకు నమ్మకం అది చాలా మంది భక్తులు ఇస్తుంటే అడుగుతుండే సరే ఇంకోటి కూడా సమాధి ఓపెన్ చేసినప్పుడు అంటే మీ తాతగారు వాళ్ళు చూసి ఉండొచ్చు మేబీ మీరు చూడ చూడకపోయి ఉండొచ్చు ఒక వెలుగు చాలా పెద్ద వెలుగు వచ్చేసి ఒక పవరు ఏదో పవరు కనిపించింది అందరు కళ్ళారా చూశారు అని కూడా విన్నాను నేను అదే అదే అంటే అలాంటిది ఏం లేదు బ్రహ్మంగారు సమాధి అయిన తర్వాత పొదుర స్వామి సమాధి గోపన చేశారు గోపన్ చేశారు బ్రహ్మంగారు మూడో కుమారు మూడో స్వామి ఆయన చెంచారం వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వబ్రాహ్మణులు అడిగారంట ఏందండి హిందూ సాంప్రదాయం కొట్టి మీ అమ్మగారు పసుపు కుంకుమ తీయలేదు ఇది హిందూ సా హిందూ సాంప్రదాయ విరుద్ధం కదా అని చెప్పారు ఆ కోపం ఆవేశంతో వచ్చాడు ఆయన వచ్చి సమాధి ఓపెన్ చేశారంట స్వామివారిలో తపస్సు చేసుకుంటానంట వీపు టచ్ చేశాడు బ్యాక్ సైడ్ చూస్తే ఆయన మంచి తేజస్గా జపం చేసుకుంటానంట తపస్సులో ఉన్నాడు తర్వాత చూస్తే కుమారుడు కాబట్టి నువ్వు నేనేమో లేకపోతే నీ షాపం పెట్టాడు వేరే వాళ్ళకి బస్వామవుతారని చెప్పారు ఆ షాప పద్నాలుగు సంవత్సరాలు అనిపి తపస్సు చేసి తర్వాత వచ్చి స్వామి బ్రహ్మంగారు ఎదురుగా సమాధి అయిపోయాడండి ఆ పద్నాలుగు సంవత్సరాలు ఆ శాపం బ్రహ్మంగారు పెట్టింది అది అంతే కొడుకు కాబట్టి నువ్వు శాపం పెట్టలేదు వేరే వాళ్ళైతే తట్టుకోలేరు అండి అంటే స్వామి పొదల స్వామి సాక్షాత్గా ఉన్నాడు మా నాన్నగారు సమాధి చెప్పి ఆయన చెప్పారు ముడో కుమారు పొదరుల స్వామి బ్రహ్మంగారు గురించి చెప్పారు స్వామివారు జీవంతో ఉన్నారు కాబట్టి ఆయన సతీమణి గారు అలా పసుపు ఉన్నారు ఆయన జీవంతో ఉన్నాడు కాబట్టి తీర్థం చెప్పాడు ఇప్పుడు సమాజం సాక్షాత్ ఉన్నాడు అండి ఆయన అంత మహానుభావుడు అటువంటి ప్రపంచంలో సమాయ ఒక బ్రహ్మంగారు గారిపడ అంత గొప్పవాడు అటువంటి వ్యక్తి ఇంకా పుట్టారు పుట్టలేరు అసలు మళ్ళీ ఆయన తిరిగి పుట్టారు అని ఇంకా టైం వచ్చే టైంలో వీర వస్తుంది మళ్ళీ పుడతాని చెప్పారు అప్పుడు మళ్ళీ రాజుల పరిపాలన వస్తాను చెప్పారు అప్పుడు యాగండి బస్ రంకేస్తాను చెప్పాడు యాగండి బస్ రంకేస్తాను చెప్పాడు ఆయన కాశ్మీర్ జయసింగ్ మహారాజు గర్భవతి తిలగమాంబ గర్భవతిలో పుట్టి పద్నాలుగు సంవత్సరాలు రాజపరిపాలన చేసి మళ్ళీ బయలుదేరుతుంటారు అప్పుడు విరవసంతరాలకు వస్తారని చెప్పారు అప్పుడు ఆకాశం విరవద్దు చెప్పాడు యాగండ బస్ అంకేస్తని చెప్పాడు ఇవన్నీ ఆయన వచ్చేప్పుడు ఫ్యూచర్లు ఇవన్నీ స్వామివారు చెప్పినట్లే తెల్ల కాకి పుట్టింది అని తెల్ల కాకి చాలా మంది చూశారు అండి తెల్ల కాకులు పుట్టని చెప్పారు బ్రహ్మంగా చెప్పింది చాలా వరకు మొత్తం ఆయన రాసిన కాలగ్రహ్మం వచ్చి మూడు లక్షల ముప్పై రెండు వేల గ్రంథాలు చెప్పాడు మొత్తం జరగబోయే భవిష్యత్తు కొంతవరకు ఇప్పుడు జరిగింది చాలా జరగాలి చాలా ఉందండి ఇటీవల జరిగిన కరోనా కాలంగా రాశారండి ఈశాన విషయాల వచ్చి విపరీత జనం చచ్చేయని రాశారు ఈశాన అంటే మనకు చైనా అంటే వైరస్ అని దీన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఆయన భూకంపాలు ప్రళయాలు సునామీలు వస్తాయి చెప్పి ఈనాడో చెప్పాడు రెండు వేల ఐదులో మనకు లాతూర్ మహారాష్ట్ర లాతూర్లో భూకంపం వచ్చింది అది అది అక్షరాలుగా రాసిన కార్యక్రమంలో ఉంది ఆయన భాద్రపద మాస భాద్రపద మాసం మందారవారమున శనివారం నాలుగు 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 పది నిమిషాలకు నాలుగు పక్కల నాలుగు ఊర్లు అధినీనివ్వ రాశారు భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ నాలుగు మందారవారం శనివారం తెల్లవారుజమున నాలుగు పక్కల నాలుగు పది నిమిషాలకు నాలుగు పక్కల నాలుగు ఊర్లు ఉంటే అంటే తెల్లవారుజామున నాలుగు పది నిమిషాలకు అది భూకంపం వచ్చింది చుట్టుపక్కల నా ఫోర్ నాలుగు విలేజ్లు నాలుగు గ్రామాలు పోయాయని చెప్పారు అది యథార్థకాలికంగా రాశారు అంటే మాసము తేదీ టైము కలిపి అంత రాశారు బ్రహ్మగారు దీని చూస్తే లాత మహా బుక్ పని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు స్వామివారు రాసినవి ఇంకా చాలా ఉన్నాయండి చాలా జరగాలండి ఇంకా ఉన్నాయి చాలా జరగాలి ఆయన చెప్పింది అంతా ఇంతే కాదు చాలా ఒక సముద్రం లాంటిది కాలజ్ఞానం ఉంటాయి అటువంటి మహనీయుడుగా దొరకదు మన ఇండియా మన ప్రపంచంలో మన భారతదేశంలో మన ఆంధ్రాలో పుట్టడం మనకు మన అంతా తెలుగు వారికి పుట్టడం గ్రేట్ అదృష్టం మేము ఆ వంశంలో పుట్టడం మాకు ఎంత అదృష్టం మిమ్మల్ని మేము ఇక్కడ ప్రత్యక్షంగా చూడటం ఇది మా అదృష్టం అయ్యో సంతోషం శ్రీ వీరబ్రహ్మ స్వామి